అదే సినిమా, ఆ సినిమాలు బిగినింగ్లో దాని డ్యాన్స్ ప్రాక్టీస్ నేను పసుమర్తి కృష్ణమూర్తి గారు రోజు 4 గంటలకు వెళ్ళేవాళ్ళం. 4 to 5, 4 to 4:30, 4 to 5 అది డ్యాన్స్ చేసి నేను తిరుచెక్కి కారెక్కి రేపటిగా పసుమర్తి కృష్ణమూర్తి గారు రామారావు గారి ఇంటికి హబీబుల్ రోడ్కి వస్తే బజ్జుల రోడ్ అక్కడ ఆయన డ్యాన్స్కి రెడీగా ఉంటారు. వచ్చి డ్యాన్స్ రిహార్సల్ అవి అంత అయిన తర్వాత ఆల్రెడీ రెడీగా ఉన్నారు. అంతకుముందు వాళ్ళ అమ్మాయి మరి పెద్ద అమ్మాయో లేదా పురంధేశ్వరి గారు పురంధేశ్వరి తెలియదు గారు ఒక చిన్న అమ్మాయి వెంపటి చిన్నసత్యం గారి దగ్గర డ్యాన్స్ రిహార్సల్ ఆల్రెడీ అయిపోయింది అప్పటికే 3 గంటలకు 4 గంటలకి అది వెళ్తుంది. ఇప్పుడే అమ్మాయి డ్యాన్స్ అయ్యింది స్టార్ట్ అవుతుంది ఇప్పుడు వెళ్ళాం. వెళ్ళి డ్యాన్స్ చేస్తుంటే అప్పుడు తర్వాత టీ ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండమైన టీ రోజు టీ తాగి వస్తాం. ఒక రోజున డ్యాన్స్ రిహార్సల్ అయిపోయింది. శ్రీనివాసరావు గారు మీకు నేను శ్రీకృష్ణ పాండవ్యం ఒక పిక్చర్ తీస్తున్నాను అది నేనే అన్ని రూపాలు కథ రాసి ఇది చేస్తున్నాను డిఫరెంట్ రోల్స్ చేస్తున్నాను కొన్ని కొన్ని సీన్స్ మీకు వినిపిస్తానంటే అయ్యో అంతకంటే అన్నాను అందరి కింద కూర్చున్నాం ఆయన బ్రహ్మాండంగా ఆయనే దుస్తుతో రాస్తారు స్క్రిప్ట్ అంతా ఆయనే రాసుకుంటారు అక్షరాలు కూడా చాలా ఇదిగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి. సో 3-4 సీన్లు అద్భుతంగా యాక్ట్ చేసి అంత చేసి చదివాను ఎలాగ అలా చూశారు ఎలాగో అంటే నాకు స్పాంటేనియస్గా ఏమని వచ్చిందంటే నాకు చాలా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అని ఆ మాటలు కాకుండా ఇది ఫస్ట్ ప్రింట్ రాగానే మొట్టమొదటి ప్రింట్ రాగానే నాకు చూడాలనుసారు నన్ను మొట్టమొదటి ప్రింట్ అది రాగానే నేను చూడాలన్నాను అలా స్మైల్ చేశాను అయిపోయింది. ఆ తర్వాత 1 సంవత్సరం అయింది నేను ఈ పిక్చర్ అయిపోయింది ఉమాచండి అయిపోయింది ఇంకొక పిక్చరు ఆ పిక్చరు 2 సంవత్సరాలు అయింది. ఓకే ఆ తర్వాత 2.5 సంవత్సరాలకి ఒకరోజు నేను నా పెళ్ళి అయింది పిల్లలు లేరు మేము ఇద్దరు మాత్రం ఉన్నాం. రామారావు కారు వచ్చి మాకు ఆ ఇంటి ముందు ఆగింది. కృష్ణ అని డైరెక్టర్ వచ్చారు. ఏమిటి రామారావు గారు వచ్చిందండి? మీ ఇంటికి వచ్చారు? మా ఇంటికి వచ్చారు. రామారావు కారు రామారావు కారు వచ్చి డ్రైవర్ లోపలికారు. ఇవాళ 6:30కు శ్రీకృష్ణ పాయం ప్రింట్ వచ్చింది రామారావు గారు మీకు చెప్పమన్నారు 6:30కు మిమ్మల్ని ఫ్యామిలీతో రమ్మన్నారు అలాగా ఏ అంతకంటేనా కారు ఏమైనా పంపించాలి అవయో కదా మేమైతే ట్యాక్సీ ఏదో చేసుకొస్తాను 6:30 కరెక్ట్ 6:30కి వెళ్తే ఆయన త్రివిక్రమరావు గారు ఇద్దరు బ్రదర్స్ ఆల్రెడీ నిలబడి ఉన్నారు అక్కడ రండి రండి మీకోసమే వెయిటింగ్ అన్నారు. లోపల సీ థియేటర్ ఎవరు లేరా? ఎవ్వరు లేరు. ఫస్ట్ ఆ రోజు ఆయన పిక్చర్స్ ఏంటి ఆ పిక్చర్ రాగానే వాళ్ళిద్దరు బ్రదర్స్ మాత్రమే చూస్తారు. అదే అదే ఇంకెవరు చూడరు. అది అన్నదమ్ముల అనుబంధం అది వాళ్ళిద్దరు చూస్తారు. ఆ తర్వాత మిగతాది ఆ కెమెరామెన్ వాళ్ళు ఏదో కొందరు ఉన్నారు. తర్వాత ఫస్ట్ పిక్చరు ఆయన గురువుగారు అనుకున్న కేవీ రెడ్డి గారు నాగిరెడ్డి గారు చక్రపాణి గారు 4-5 ఆయన ఓన్ ఫ్యామిలీ రామారావు గారి ఫ్యామిలీ కూడా వాళ్ళతోనే ఓకే అదే 4-5 ఫ్యామిలీస్ మాత్రం చూస్తారు. ఆ తర్వాత మిగతా తర్వాత ఆర్టిస్ట్ టెక్నీషియన్ అంతా చేస్తుంటారు అన్నమాట. అటువంటిది నేను అడిగాను కదా అప్పుడు అది గుర్తుపట్టుకుని కారు పంపించి ఇద్దరు చూశారు. 2.5 సంవత్సరాల తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత పంపించారు. అద్భుతం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. అదొక తర్వాత ద్వారా వచ్చేసాను. మీరు చెప్పేది ఏంటంటే ఆయన వ్యక్తిత్వం ఎలాంటిది? అదే అందుకనే మీరు వ్యక్తిత్వం అనేది కనిపిస్తుంది. నేను ఆయన అటువంటి వాడు ఇటువంటి వాడు అని చెప్పడం చెప్పక్కర్లా. ఆ ఇన్సిడెంట్ చెప్తుంటే ఆయన ఎటువంటి వాడో తెలుస్తుంది కదా. తెలిసిపోతుంది అవును. అందుకని చెప్తున్నాను అదే ఊరికైన ఇన్సిడెంట్ చెప్తున్నాను. సో సాయంత్రం రాత్రి 9:30 వచ్చాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 9:00 వెళ్ళాం ఆఫీస్కి కేవీ రెడ్డి గారు పింగళనా గారు. ఆ రోజు సాయంత్రం కేవీ రెడ్డి గారిని పిలిచాడు పిక్చర్కి. కవి గారిని పిలుస్తాడు పింగళనా గారు. కవి గారు ఇవాళ రామారావు గారు శ్రీకృష్ణ పాండవ పిక్చరు పిలిచారు చూడాలి ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఎలా చేశారు చూడాలంటే చాలా బాగుంది సార్ అన్నాను నేను. చాలా బాగుంది మీకు ఎలా తెలుసు నేను రాత్రి చూశాను సార్ మీరు చూశారు అంటే ఒక సాదా సీదా అసిస్టెంటు ఫస్ట్ చూశాడు అసలు పెద్ద డైరెక్టరు అంత పెద్ద వాళ్ళందరూ ఇవాళ చూస్తున్నారు ఏమిటి ఏమిటి అంటే చెప్పేది క్యూరియాసిటీ. ఆ తర్వాత పోయి హోల్ వాయిని స్టూడియోస్ అంతా సెన్సేషన్. ఫస్ట్ ఎవరికి చూపది ఫస్ట్ టైము సింగయ్యకి వాళ్ళ ఫ్యామిలీకి చూపించాడు ఆయన ఎప్పుడో చెప్పారు మాట పడకం అని చెప్పి చాలా చాలా. ఇంకొకటి ఏమిటంటే ఆయనకి తెలీదు అది మెటీరియల్స్ కాలేదు కేవీ రెడ్డి గారు అంటే చాలా చాలా
ఎంతో గౌరవం. ఆయన పాతాభై నుంచి ఆయనకు వచ్చిందనేది ఇప్పుడు చాలా గౌరవం. ఆయన సిస్టమే, ఆయన టేకింగ్ కానీ షార్ట్ డివిజన్ కానీ అన్ని కేవీ రిలేటెడ్ స్కూలే గురువు గారు అనుకుంటారు. నేను నంది అవార్డు ఏదో చూడండి, చీఫ్ మినిస్టర్ ఆయన ఎవరో ఏదో పిక్చర్కి నంది అవార్డు నేను వచ్చాను, ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నారు స్టేజ్ మీద వచ్చాను. రండి శ్రీనివాసరావు గారు, చాలా కాలం అయింది మీట్ అయ్యి, మీకు నాకు ఒకే గురువు, రండి అన్నాడు. అంటే కేవీ రెడ్డి గారు గురువు గారు సంపాదిస్తారు. అదే అదే అలాగే రండి శ్రీనివాసరావు గారు అంటే నేను ఏర్పాటు తీసుకోలేదు కదా, ఆయన చీఫ్ మినిస్టర్. రండి శ్రీనివాసరావు గారు రండి, మీకు నాకు ఒకే గురువు, రండి అని ఆహ్వానించాడు అన్నమాట. అట్లా తర్వాత ఆయన జీడిపప్పుతో పకోడాలు అవన్నీ చేయించేవాడు ఇంట్లో, అవన్నీ స్పెషల్గా తెచ్చి కేవీ రెడ్డి గారికి ఇచ్చేవాడు. ఆయనకు పాపం ఎక్కడ మిస్టర్ రామారావు, నా డైజెషన్ బాగాలేదు, ఎక్కడ తింటాను, ఇవన్నీ తినాలని ఉంది కానీ కాదే పర్వాలేదు తినాలి సార్ కొంతని పెట్టి ఆయనకు తిన్న తర్వాత ఆయిల్ అవుతుంది కదా, అక్కడ సెట్ చివరి చెల్లి కొడుకొడికి ఆయనే నీళ్లు పోసి టవల్ ఇచ్చి ఆయనే దగ్గర ఉండి చేసేవాడు. అప్పుడు ఒక మాట, సార్ నాది ఒక రిక్వెస్ట్ చెప్పండి. ఏం మిశ్రమారు, ఏమిటి రిక్వెస్ట్? నాకు బాలనాగమ్మ సినిమా తీయాలని ఉందనండి ఆయనకు. ఆయన అందులో ఏం బాలనాగమ్మ, మీరేం చేస్తారు? మాయల మరాఠీ. ఓ, మాయల మరాఠీ విలన్? ఆయనకు నేను చెప్తాను ఆయన ఒక స్పిరిట్ ఎట్లా ఉండదంటే, అయ్యయ్యా అది విలన్నే, హీరో బాలవర్ధిరాజు వాడు చాలా చిన్న కుర్రాడు, అది క్యారెక్టర్ ఉంది, ఆ విలన్ ఉంది, ఒక డిఫరెంట్ ఆర్టిస్టిక్ ఏదో పర్స్పెక్టివ్ ఆయనకు ఉంది. మరి ఆ బాలనాగమ్మ మీరు కనుక డైరెక్ట్ చేస్తే మా కంపెనీ టోటల్గా ప్రొడ్యూస్ చేస్తుంది, నేను మాయల మరాఠీ వేయాలని చాలా కోరిక. అలాగా చూద్దాం దైవ ఇచ్చా అన్నాడు. అంత టైం తర్వాత జరగలే, బాలనాగమ్మ జరగలేదు, ఈయన జరగలేదు.